రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు నిజమైన ప్రజా సేవకులని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభివర్ణించారు. పొద్దుపొద్దునే గడప గడపకు వెళ్లి తలుపు తట్టి అవ్వా తాతలకు తంచనంగా ఫించన్ అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారని కితాబిచ్చారు. అవినీతి రహిత పాలనలో భాగస్వామ్యమై మేమున్నామంటూ నిజమైన అర్హులకు అండగా నిలుస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం జిల్లాలోని ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించేందుకు అయోధ్య మైదానంలో స్థానిక ఎమ్మెల్యే కోల్గట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని, ఇప్పుడు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలోని ప్రజలకు సేవలు ఎంతో చేరువయ్యాయని అన్నారు. అలాంటి అద్భుతమైన వ్యవస్థలో భాగస్వామ్యం చేసి వాలంటీర్లందరూ ముఖ్యమంత్రి సేవా భాగ్యం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు సురేష్ బాబు, రఘురాజు, విజయనగరం బొబ్బిలి, ఎస్కోట, నెల్లిమర్ల, సాలూరు, రాజం శాసనసభ్యులు, కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అనుకున్న విధంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పరిచి వాలంటీర్లకి పూర్తి బాధ్యతలు ఇచ్చి మీకు ఇస్తున్న ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మీరు సరైన గుర్తింపు తెచ్చుకోండి. మీకు ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి సముచితమైన గౌరవం వచ్చే విధంగా పనిచేయండి అని చెప్పినప్పుడు, 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు వచ్చినా అనేక కష్టాలు వచ్చినా కూడా నిరంతరం వాలంటీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఇచ్చిన 50 ఇళ్ళకి సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితి మనం చూసాం. కరోనా సమయంలో ఆరోగ్యాలను పక్కన పెట్టి మేమున్నామని ఒక ధైర్యాన్ని కల్పించిన వాలంటీర్ల వ్యవస్థకి చేతులెత్తి మరొక్కసారి నమస్కారం. ఈరోజు ఈ దేశంలో అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రజలకు మంచి మేలు చేయాలి, ప్రజలకు మేలైన సేవలు అందించాలని అనుకుంటున్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్న సేవల్ని ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఒక కారణమైతే ఆయనకి వెన్నంటున్న వాలంటీరు అలానే సచివాలయ వ్యవస్థ మగర కారణమని మేము చెప్పాల్సి ఉంది. మీరు చేసిన సేవలకి గుర్తించి సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర అనే మూడు కార్యక్రమాల్ని మీకు గౌరవించే విధంగా చేయాలని గత సంవత్సరం నిర్వహించాం, ఈ సంవత్సరం కూడా మరలా నిర్వహిస్తున్నాం. కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చినా మిగతాదంతా మీ గ్రామాలు, మీ మండలాలు, మీ మున్సిపాలిటీల స్థాయిలో మిగతా వాలంటీర్లకు కూడా తగిన గౌరవం ఇస్తుందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, 776 ఉండేవి ఇప్పుడు రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తర్వాత 636 సెక్రటేరియట్స్. నేను ఒక 400 అయిపోతారేమో, పర్వాలేదు మనం ఫ్రీ అయిపోవచ్చు అనుకున్నాను, అలా ఏం జరగలేదు, 636కి వచ్చింది నంబరు. బట్ తిరిగి చూస్తున్నప్పుడు జిల్లాలో కొన్ని చోట్ల వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్ స్టాఫ్ కానీ చక్కగా అనుసంధానంతో పనిచేస్తూ టెక్నికల్ రీజన్స్ ఉన్నా కూడా దాన్ని ఏదో విధంగా అధిగమించి అవసరమైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న కంట్రోల్ రూమ్తో మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు. వేరాస్ కొంతమంది చూస్తే మాత్రం కారణం చెప్పి పనిచేయకపోవడానికి ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఆగిపోతున్నారు. నా కోరిక ఒకటేనండి, ఈసారి తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మీకు అవార్డు రావాలి, అన్నంత బాగా పనిచేయాలి. ఈసారి అవార్డు దక్కించుకోలేకపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలి నాకు అన్నట్టు పనిచేయాలి. ఈసారి వేరియస్ కేటగిరీస్లో ఉన్నారు, ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ మీ శక్తి వంచన లేకోకుండా మీ ప్రాంత ప్రజలకి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు అన్ని సేవల్లో మాతృ సేవ సమానమైంది ఒక గ్రామ సేవ మాత్రమే. అది మీకు చేసి చూపించే ఆప్షన్, అవకాశం మీకు ఒక్కరికే వచ్చింది. మీ ఊర్లో ఇంతమంది మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం రాసినా కూడా మీకు ఉన్నంత క్షుణ్ణంగా గవర్నమెంట్ పథకాల మీద ఇంకెవరికి కూడా అవగాహన ఉండదు. దాన్ని
సరైన రీతిలో మలుచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి వాలంటీర్లందరినీ కూడా వాళ్ళ సత్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు మరి ఈ రోజు వాలంటీర్లందరినీ కూడా ఈ రోజు ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి అత్యధికమైన వాలంటీర్లు గాని అలాగే ఈ చుట్టుపక్కల మండలాల నుంచి వాలంటీర్లు గాని అలాగే జిల్లా స్థాయిలో ఏదైతే సేవా వజ్ర అలాగే సేవా రత్న ఏవైతే రెండు అవార్డుల కింద తీసుకున్న వారి మిత్ర తీసుకున్న అందరికీ కూడా ఇవాల మిమ్మల్ని అందరికీ సత్కరించుకోవాలన్న కార్యక్రమం ఉందో మీ అందరూ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి 2019వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ అనేక సమస్యల్ని ఆ రోజు ప్రతి ఒక్కరి ద్వారా తెలుసుకుంటూ ఆ రోజు ఆయనకు వచ్చిన సమస్యల్లో ముఖ్యమైనది బాబు మాకు సంక్షేమ పథకం కావాలంటే మేము జనభూమ కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళమంటున్నారు లేదంటే మేము డబ్బు ఇచ్చుకోవాలని చెప్తున్నారు లేదంటే మేము మండల స్థాయి అధికారులు లేదా జిల్లా స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇంతలాగే బాధపడుతున్నామని చెప్పి ఆయన సుదీర్ఘమైన పాదయాత్రలో చెప్పుకుంటే ఆయన ఆనాడు ఆలోచన చేశారు ఆయన ఆ రోజు ఒకే మాట చెప్పారు ఆయన నాకు ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా ఒక సంక్షేమ పాలన తీసుకొచ్చి అవినీతి రహిత పాలన తీసుకొచ్చి తప్పకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అరుళైన ప్రతి ఒక్కరికి అందిస్తానని చెప్పి ఆనాడు చెప్పిన మాట మరి మొట్టమొదటిగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యవస్థ 2019 ఆగస్టులో మొట్టమొదటిగా పెట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీకేదైతే సుమారు 50 నుంచి 60 కుటుంబాలు ఇచ్చారో ఆ 60 కుటుంబాల్లో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా మీ ద్వారా ఇంతిచ్చాలని చెప్పి ఎక్కడా కూడా మధ్యవర్తిని పట్టకుండా ఎక్కడా కూడా దళారులు ఉత్పత్తులు లేకుండా వారికి అందే విధంగా మీ ద్వారా చేసే కార్యక్రమం